సార్ సినిమా గురించి అంటే ముందు అందరు చెప్తున్నారు బాగుంది చాలా బాగుందని కాదు మీరు ఈ సినిమాలో ఏ సోల్ని ఎన్నో సినిమాల్ని డైరెక్ట్ చేసినా మీరు ఏ సోల్కు కనెక్ట్ అయ్యారో నాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీట్ కనుక థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ ది క్రియేటర్ ఆఫ్ ది డైరెక్టర్ டைரக்ட் சேசம் பிரேம்குமார் அண்ட் என்டையர் டீம் ஹேட் சாப் நீ எங்கே எங்கே இருந்தாலும் இந்த வார்த்தை மட்டும் மனசில் வச்சுக்கோங்க நீக்கே தெரியுதா நீ எங்கே இருந்தாலும் இந்த இந்த வார்த்தை மனசில் வச்சுக்கோங்க நான் சொன்ன అందాక అమ్మాయి కళ్ళ కళ్ళ గురించి శర్వానంద్ కళ్ళ గురించి చెప్పింది ఈ సినిమాలో ఏ సినిమా కానీ ఏంటంటే హీరోయిన్ ఇట్లాంటి హీరోయిన్ కావాలి హీరో ఇట్లాంటి వాళ్ళు కావాలి మిగతా క్యారెక్టర్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు కావాలి అనుకుంటారు ఈ సినిమాలో ఎవరి కళ్ళు చూసినా అంత అద్భుతంగా ఉన్నా చిన్న పిల్లల కళ్ళు కానించి ఎవ్రీబడి సైజ్ చిన్నపిల్ల చిన్న జానువు కానించి పెద్ద జానువ్ కానించి వాడు చిన్న రామనా రామనాథ రామచంద్రన్ అలా అందమైన ఫేసుల కన్నా అందమైన ఎక్స్ప్రెషన్స్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు లక్కీగా గోల్డ్ అండ్ హ్యాండ్ దిల్దాసన్ ఇది సరిలేర్ నేవరు అలవైకుంఠపురం జాను హ్యాట్రిక్ ఆ సంతోషంతోనే నా సినిమాలో డ్రెస్ చేసుకొచ్చాడు చిరంజీవి అబ్బాయి తింది దేవలో సెకండ్ డ్రెస్ ఇదే అది వన్ ఇయర్ ఆడిన సినిమా చాలా కాలం తర్వాత ఎంత అద్భుతమైన ఫీల్ ఫీల్ అంటే అన్నమయ్యకి క్లైమాక్స్లో ఎప్పుడో జరిగిందని తెగ ఏడుస్తారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి లవ్ స్టోరీ రావటం అందులో వీళ్ళిద్దరూ పోటీ పడి నటించారు నాకు కూడా క్లైమాక్స్లో నీకన్నా ఎక్కువ ఏడుపు నాకు వచ్చింది అండ్ ఒక్కసారి యమున ఇతన్ని వేరే పంపించి యమునా తీరే అనే పాట వినంగానే ఒక్కసారి గుండె పిండేసినట్టయింది ఏ దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సీన్స్ సో మెనీ ఆగి ఆగి చెప్పటం ఈ నేనైతే నీ పొజిషన్లో ఉంటే చంపేసేవాడిని అతన్ని ఒకేసారి అన్నీ చెప్పొచ్చు నేను అక్కడ చూశాను ఇది చేసాను తర్వాత పెళ్ళికి వచ్చాను కొంచెం కొంచెం చెప్పి మన ఈ అమ్మాయిని చంపేశాడు అసలు నేనైతే ఇందులో ఒకసారి చెప్పచ్చు కదా మొత్తం ఒక ఒకే ఎడుపుతో అయిపోతుంది అండ్ నాకెందుకో నా టైంకి ఏ సినిమాకి వెళతూ ఉంటే ఆ క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి రవిని నెక్కినర్చి వస్తూ ఉంటే అప్పుడే స్కూల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అది వేరు ఒక చిన్న సమంతలాగా వెళ్తాను ఒక అమ్మాయి నేను రవితో అన్న ఆ అమ్మాయికి చెప్పాలి మనం రామచంద్రన్ ఉంటే వాళ్ళ క్లాసులో వాడిని పిలిచి నేను మనసులో ఏమందో చెప్పేసాయి అలా నాకు జీవితంలో గీతాంజలి ఒకటి నేను తీసిన పదహారుల వయసు ఆ ఎండు సీన్స్ చూస్తూ ఉంటే చాలా ఆ రోజుల్లో కమలాసన శ్రీదేవి చేశారు నాగార్జున ఆ కొత్తమ్మాయి మళ్ళీ ఇంతకాలం అంత గొప్ప ఇలాంటి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతివాడిని నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి అందరికీ మళ్ళీ స్కూల్ డేస్ గుర్తు రావటం స్కూల్ డేస్లో అమ్మాయిలు ఏమన్నా లేలగా కనపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా ప్రతివాడు ఫోన్ చేసిన సబ్జెక్టు సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను నేనేం చేస్తుంటాను స్కూల్ డేస్లో అని ఆలోచిస్తే హోలీంజల్స్తో స్టార్ట్ అయింది చిన్న సమంత కూడా లో ఉంది చదివిందంట కానీ అప్పుడు నేలేను ఆ ఏజ్కి హోలీంజల్ నాకు అమ్మాయి అబ్బాయి తేడా కానీ మరీ చిన్న ఆ నెక్స్ట్ పొందే రామకృష్ణ పరమహంస స్కూలు అందులో అమ్మాయిలు లేరు ఆ తర్వాత రైవ కాలేజీ అందులో ఫాదర్సు నువ్వు ఫాదర్సు బ్రదర్స్ తప్ప సిస్టర్స్ కానీ వాళ్ళు లేరు నా జీవితం అంతా కాలేజీ డే స్కూల్ డేస్లో అమ్మాయే లేదు ఆ తర్వాత సినిమాల్లో పడిన తర్వాత అమ్మాయిలు అమ్మాయిలు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వర్షంలో వీళ్ళిద్దరూ అంటే కాస్ట్ కూడా తగ్గించడానికి ఈ సబ్జెక్ట్ ఎందుకు అంటే ఒకే చొక్క ఒకే కుర్తా అది కూడా సర్వ ఓ ఓన్ షర్ట్ ఇచ్చి ఉంటాడు అమ్మాయికి వర్షం రాబట్టి బతికిపోయారు డ్రస్ చేంజ్కి అంటే డైరెక్టర్ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ వర్షం డైరెక్టర్ ఉద్దేశం నాకు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే తర్వాత అంటే ఒక మంచి సినిమా ఇంటికి ఇంటికిన తర్వాత ఏది ఏమైంటుంది కొన్ని కొన్ని డైరెక్టర్ అనుకున్న దాంట్లో చాలా పెద్ద థాట్స్ ఉంటాయి ఆయన అనుకున్న తెలియదు కానీ అది మటుకు వర్షం కాదు నా అకౌంట్ అకౌంట్ మీ ఎక్కడో రోమియో జూలియట్టు అనార్కలి సలీం మన దేవదాసు పార్వతి వీడందరూ పయనించి కార్చిన కన్నీళ్లే వర్షం అంటే ఇట్లాంటి లవర్స్ చూసి ఆకాశమే అని అనుకున్నకుంటున్నాను అందులో ఆ స్టోరీలు విన్న ఎంఐ కుర్తా ఇతని కాకి షర్టు ఎంత బరువెక్కి ఉంటాయో తడిసిపోయి ఆ సీన్ కూడా చాలా బాగుంది నువ్వు ఆరేయటం విత్ జర్క్ ఆఫ్ టీయర్స్ ఐ మాస్కింగ్ నువ్వు వేసుకున్న కుర్త అతను ఇచ్చావు కదా అది అది నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే ఉన్నాను తర్వాత అది ఆ కుర్త రాఘవేంద్ర కాదు రామచంద్ర రామచంద్రాదని తెలిసి వదిలేసాను లేకపోతే అడిగేవాడిని ఆల్ ది బెస్ట్ సమంత ఆల్ ది బెస్ట్ శర్వానంద్ దిల్ రాజు యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున అండ్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్